ప్రతిష్టాత్మక సిఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ సిద్ధమైంది. దేశ విదేశీ ప్రతినిధులతో విశాఖలో సందడి నెలకొంది. మధ్యాహ్నం ఈ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రారంభిస్తారు. ఇప్పటివరకు విశాఖలో 2 సార్లు సిఐఐ భాగస్వామ్య సదస్సులు జరిగాయి. 3వ సదస్సు కూడా విజయవంతమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక సిఐఐ వేదిక నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి సిఐ సదస్సు వద్ద ఉన్నాము. 3వ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ సిఐ సదస్సు నిర్వహిస్తుంది. ఈ భాగస్వామి సదస్సు ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తుంది. అయితే గత 2 ఏడాదుల్లో జరిగినటువంటి సిఐ సదస్సులో దాదాపు 876 ఒప్పందాలు వచ్చాయి. ఇంతవరకు 330 వరకు ఆన్ గ్రౌండ్ అయ్యాయి. దాదాపు 30% వరకు ఇది ఆన్ గ్రౌండ్ అయినట్టు ఈ ప్రభుత్వం చెప్తుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈరోజు జరిగేటువంటి సిఐ సదస్సులో అంటే గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి మాత్రం దాదాపు ప్రతి ఎంఓయు కూడా ఆన్ గ్రౌండ్ అయ్యేది. అంటే దాదాపు కిందట ఏడాది వచ్చినటువంటి ఏవైతే ఎంఓయుస్ ఉన్నాయో 2 సంవత్సరాలు దాదాపు 330 వరకు కనీసం వాళ్ళు ఏవైతే డిపిఆర్ను కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి లేదు. అందువలన ఈ ఏడాది ప్రతి ఎంఓయుని కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఖచ్చితంగా ఆన్ గ్రౌండ్ 60% దాటాలనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో కనిపిస్తుంది ఏపీ పెవిలియన్లో ఉన్నాము. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏవేవైతే అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు విజువల్స్లో కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ని కూడా ఇక్కడ డెమో కింద పెట్టడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ అలాగే ఇక్కడ నిర్మించబోయేటువంటి అమరావతి నగరం కానీ సో ఇక్కడ ప్రతి శాఖకు సంబంధించిన టెక్స్టైల్ కానీ ఫార్మాసిటికల్ అలాగే అగ్రికల్చరల్ టూరిజం సో మైనింగ్ పాలసీ అన్నింటికి సంబంధించి ఏపీ పెవిలియన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో దీనిలో కనిపిస్తుంది పూర్తిగా స్థాయిలో ఇక్కడికి వచ్చే వాళ్ళకి పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయటం జరిగింది. సో మరోవైపు ఏంటంటే ఈ సదస్సులో దాదాపుగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. సో ఇవి మధ్యాహ్నం వరకు ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి పూర్తి స్థాయిలో జరుగుతాయి. మధ్యాహ్నం నుంచి ఇక్కడ సెషన్స్ అంటే చంద్రబాబు ఇక్కడ చేరుకున్న తర్వాత కొంతమందితో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ సమావేశం అనంతరం కూడా సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇక వెంకయ్యనాయుడు కూడా ఇదే ప్రాంగణానికి చేరుకుంటారు. వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇక్కడ సభ ప్రారంభమవుతుంది. ఈ సభ పూర్తయిన తర్వాత ఇక్కడ లులు గ్రూప్ సంబంధించినటువంటి ఏషియాలోనే బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ను కూడా ఇక్కడ నిర్మించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అది కూడా ఈరోజే ప్రారంభించబోతున్నారు. సో ఓవరాల్గా విశాఖపట్నంలో ఈసారి జరిగేటువంటి సిఐ సమ్మిట్కి దాదాపు ప్రత్యేకత అంటే ప్రత్యేకంగా సురేష్ ప్రభు కూడా ఇక్కడికి రాబోతున్నారు. కేంద్ర మంత్రులు ఇప్పటికే అశోక్ గజపతి కానీ అలాగే సుజనా చౌదరి కూడా విశాఖ చేరుకున్నారు. అలా రాష్ట్ర మంత్రులు కూడా చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే పాలసీ ఉందో ఆంధ్రప్రదేశ్ ఏపీ పాలసీ మీద డిస్కషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి పారిశ్రామిక మంత్రి ఎవరైతే ఉన్నారో అమర్నాథ్ రెడ్డి దీంట్లో పాల్గొంటారు. సాయంత్రం జరిగేటువంటి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ మీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే కియోమీట మోటార్స్ ఎండీతో పాటుగా లోకేష్ కూడా పాల్గొని ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలపై ప్రధానంగా ఈరోజు చర్చించేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా విశాఖపట్నంలో జరిగేటువంటి ఈ సదస్సులో దాదాపు 3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయి. దాదాపు 300 వరకు పైగా ఎంఓఎల్ జరుగుతాయని ఇంతవరకు అంచనా వేస్తున్నారు. సో ఓవరాల్గా విశాఖపట్నంలో జరిగేటువంటి ఈ సదస్సు అంటే గత సదస్సులతో పోల్చుకుంటే ఈ సదస్సులో ఖచ్చితంగా ఆన్ గ్రౌండ్ అయ్యే పర్సంటేజ్ని అలాగే ఏవైతే డమ్మీ అంటే ప్రతిపక్షాల నుంచి విపక్షాల నుంచి ఈ సదస్సు పైన విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని ఆన్ గ్రౌండ్ అయ్యే విధంగా దీన్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఓవరాల్గా సో విశాఖపట్నంలో అయితే లులు గ్రూప్ ఏదైతే నిర్మిస్తుందో ఆ నిర్మాణం ఈరోజు సాయంత్రం ప్రారంభమైతే దాని పట్ల కొంతవరకు విపక్షాలు ఆందోళన చేపట్టి ఈరోజు అడ్డుకుంటామని కూడా ప్రకటించడంతో భారీ స్థాయిలో పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి ఘటన ఉంది. ఈరోజు సాయంత్రం తర్వాత 3 రోజుల పాటు ఖచ్చితంగా ఈ సదస్సు జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా దేశ విదేశాల నుంచి సుమారుగా 18 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. అలాగే 14 దేశాలకు చెందినటువంటి ఎవరైతే మంత్రులు కూడా వివిధ శాఖకు చెందినటువంటి మంత్రులు హాజరవుతున్నారు. అదానీ గ్రూప్ నుంచి కూడా ఇక్కడికి హాజరవుతున్నారంటే ఓవరాల్గా దేశంలో ఉన్నటువంటి ఎవరైతే భారీ పారిశ్రామికవేత్తలతో పాటుగా వివిధ చిన్న చిన్న సంస్థలు కూడా ఇక్కడికి హాజరవుతున్నాయి. సో ఇప్పటికే ఆల్రెడీ ఈరోజు తెల్లవారుజామునే టూరిజం శాఖకు చెందినటువంటి దాదాపుగా 49 ఎంఓఏలు ఇప్పటికే చేసుకోవడం జరిగింది. ఈ 49 ఎంఓఏలు 8200 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆశిస్తున్నారు. 8200 కోట్లతో పాటు 32,000 మందికి దీంట్లో ఉపాధి కల్పించబోతున్నారు. సో ఈ దీంతో పాటుగా మధ్యాహ్నం నుంచి వివిధ శాఖలకు చెందినటువంటి ఎంఓఏలు ఉన్నాయి. అయితే ఎంఓఏలు గతంతో పోల్చితే ఈసారి ఎంఓఏలు పర్సెంటేజ్ కానీ
ఏదైతే ఆన్ గ్రౌండ్ అయ్యే పర్సంటేజ్ కానీ తగ్గింది, బట్ రియాలిటీ మానిటరింగ్ అనేది ఎక్కువగా చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి అతిథులకు కానీ వీళ్ళకి కానీ దాదాపుగా విశాఖ మొత్తం కూడా 900 వరకు గదుల్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు వచ్చేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి డిన్నర్ హోస్ట్ చేస్తున్నారు. ఆ డిన్నర్ హోస్ట్ తర్వాత రేపు మళ్ళీ ఎంఓఎస్ ఉంటాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి కొంత సమయం దాదాపు గంట సమయం పాటు ఎవరైతే కీలక పారిశ్రామికవేత్తలు ఉన్నారో అందరితో కూడా, అంటే ఇప్పుడు ఇక్కడ చేరుకున్న తర్వాత అంటే 12 ఈ సమయం చేరుకుంటారు, ఒరిజినల్గా 11 గంటలకు చేరుకోవాలి, అయితే కాస్త లేట్ అయింది. దానివల్ల 12:30 సమయంలో చంద్రబాబు చేరుకున్న తర్వాత కొంత కీలక పారిశ్రామికవేత్తలతో సమావేశమై కొన్ని ఎంఓఎలు కూడా చేసుకుంటారు. అయితే ఈ ఎంఓఎల్ స్టేటస్ అన్నీ కూడా ఏ రోజు సాయంత్రం ఆ రోజు ఎన్నెన్ని వచ్చాయి అనేది ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడున్న సిఐ కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు. అయితే ఈ సిఐ సదస్సులో ఎప్పుడూ లేని విధంగా, అంటే ఆన్ గ్రౌండ్ పర్సంటేజ్ చూసుకుంటే ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే కేవలం 14%, అంటే గుజరాత్తో పోల్చుకుంటే గుజరాత్ ఇంతవరకు హైయెస్ట్ చేసిందని ఇంతవరకు ఇండియాలో రికార్డు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ మనం చూసుకున్నట్టయితే 29.9, అంటే యావరేజ్గా 30% ఆన్ గ్రౌండ్ అయినట్టు ప్రభుత్వం చెప్తుంది. సో ఇది దేశంలోనే హైయెస్ట్, అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాటిలో ఏవైతే ఒప్పందాలు జరిగాయో ఆ పర్సంటేజ్లో హైయెస్ట్ పర్సంటేజ్లో ఉన్నాం. కాబట్టి ఇది ఈ ఏడాది ఇంకా ఆ పర్సంటేజ్ ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎంఓఎల్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసే ఉంది. అయితే ఎంఓఎల్ పట్ల ఇళ్ళ పట్ల విపక్షాలు ఎప్పటికప్పుడు విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని పటిష్టంగా తీసుకుంది. మరోవైపు లులు గ్రూప్ సంబంధించి ఇక్కడ ఏదైతే ఏషియాలోని బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించబోతున్నారో దాని పట్ల విపక్షాలు ఆందోళన చేపట్టడానికి కొంతవరకు ఏర్పాట్లు చేస్తామని అడ్డుకునేందుకు పోలీసులు కూడా ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా అయితే ఈ సమ్మిట్ ద్వారా ఎక్కువ పెట్టుబడుల్ని ఖచ్చితంగా రియాలిటీకి వచ్చే విధంగా చూడడానికి ప్రభుత్వం మాత్రం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. Yes, all right, Naidu. Out to Hyderabad Studio. Thank you for the details. Ready?